అమ్మవంక కోపంగా చూస్తూ ఏడుస్తూ ఆ ఏడుపులోనే నిద్రపోతాడు. నిద్రపోయిన తర్వాత బుగ్గ మీద ఓ ముద్దు పెట్టి, నాన్న నువ్వు ఆడుకోవడం ఇష్టం కాక కాదురా, నువ్వు ఇలా ఆడుకుంటే రేపు నీకు దగ్గు వస్తుందని పడుకోబెట్టానురా పిచ్చి కన్నా అని వెళ్ళిపోతుంది అమ్మ. అమ్మ నిన్ను నిద్రపుచ్చింది, అమ్మ నిన్ను లాలించింది, అసలు నువ్వు అమ్మ గుండెల దగ్గర పడుకోవడమే చంటితనంలో నీకున్న పెద్ద భద్రత. అందుకే నాది లయకర్త, సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త యొక్క మూడు లక్షణములు పరదైవము అన్వయమయ్యేది ఈ లోకంలో ఒక్క స్త్రీ ఉపాధి ఎందే, మాతృత్వమునందే. దీనికి మినహాయింపు ఇతర ప్రాణుల ఎందు కూడా లేదు. ఒక కోడి తన గుడ్డు తాను పొదుగుతుంది, రామకృష్ణ పరమహంస అదే అంటారు. కోడి గుడ్డు పెడుతుంది, గుడ్డు మీద కూర్చున్న కోడి యొక్క బొమ్మ నువ్వు గీయగలవేమో కాని గుడ్డు మీద కూర్చున్నటువంటి కోడి యొక్క కడుపుకున్నటువంటి వేడిని గుడ్డు యొక్క పెంకు గ్రహించి ఆ పెంకు యొక్క వేడి లోపల పిండానికి తగులుతున్నప్పుడు, పిండ పిల్లగా మారుతున్నప్పుడు, ఆ పిండం పిల్లవుతున్నప్పుడు నాకు కోడి పిల్ల పుడుతోందన్న సంతోషాన్ని పొందుతున్నటువంటి కోడి పెట్ట యొక్క కన్నులలోని ఆనందాన్ని గీయగలిగిన చిత్రకారుడు ప్రపంచంలో ఉన్నాడా? అది పరదేవత. కోడెంత దాని బతుకెంత. అలాంటి కోడి నాలుగు చిన్న చిన్న పిల్లలు పుడితే కొక్కొక్కొక్కొక్కొక్కొక్కొ అని పిల్లల్ని రెక్కల కింద పెట్టుకుని ఇలా చూస్తూ ఎక్కడ గ్రద్దొస్తుందో అని చూస్తుంది. కుక్కొస్తే కుక్క మీద కలిగిపడుతుంది, గ్రద్ద మీద తిరగబడుతుంది కోడి తన పిల్లల కోసం. ఎవరు నేర్పారు కోడికి పిల్లలకి అలా పోషించమని? ఎవరు నేర్పారు రక్షించమని? ఒక కుక్క, ఒక పంది అన్ని పిల్లలు వెంటబడతాయి, స్తన్యములు వేలాడుతుంటాయి, అన్ని స్తన్యములను అన్ని వేపుల నుంచి తాగుతూ ఉంటాయి పంది పిల్లలు. అది ముందున్నటువంటి మురుగుడు కాలవలో ఉన్న అన్నం తింటూ ఎట్టించైనా కుక్కొచ్చి పిల్లల్ని ఎత్తుకుపోతుందేమోనని పెద్ద నోరు తిరిచి వాటి మీద కలియబడుతుంది. ఎవరు నేర్పారు పందికి నువ్వు తల్లివయ్యావు, ఇవి నీ పిల్లలు, నువ్వు రక్షించుకోవాలని నేర్పారా? ఎవరు నేర్పలేదు. అందుకే సృష్టి, స్థితి, లయ యందు తండ్రి పాత్ర కన్నా తల్లి పాత్ర గొప్పది. అందుకని వేదం అంది మాతృదేవోభవ, ముందు నమస్కారము తల్లిదే, తల్లిదే మొదటి స్థానము, తల్లి లేని నాడు. తండ్రి సాకలేడు, ఆయనకి సాధ్యమయ్యే విషయం కాదు. అందుకని తల్లికి మొదటి స్థానం ఇచ్చి గౌరవించడానికి కారణం అది. మీరు ఆలోచించవలసింది, మీరిప్పుడు కూర్చుని తల్లిని తండ్రికి బేరీజు వేయకండి. ఒక పసిపిల్లవాడిగా ఈ సృష్టి కోణాన్ని ఆలోచించండి, అది వేదం యొక్క పవిత్ర దృష్టికోణం. సృష్టిని ఒక పసిపిల్లవాడిగా సృష్టి క్రమాన్ని ఆలోచించి గౌరవించింది వేదం. అందుకని మాతృదేవోభవ, అమ్మ చేత్తో పెట్టిన అన్నం ఏదో అది అమృతం. అందుకే ఉపనయనానికి కూడా మాతృభిక్షయే, మొట్టమొదట భిక్ష పెట్టేది అమ్మే పెడుతుంది. భిక్షాపత్రికనిచ్చెను యక్షేషుడు వామనునకు, అక్షయ మనసును సాక్షాత్కరించి బిట్టెను భిక్షునకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర అన్నారు పోతన గారు భాగవతంలో. పరమేశ్వరుడంతటి వాడు ఉపనయనం చేసుకుంటే వామనమూర్తిగా ఆ జగజ్జనని వచ్చి పూర్ణ భిక్ష పెట్టవలసి వచ్చింది. కాబట్టి అమ్మ అమ్మే, అమ్మ అంటేనే అన్నము, అమ్మ చేతి అన్నము, దానికి ఉపమానం లేదిక. అందున ఊరగాయలు వచ్చే రోజుల్లో ఆవకాయ బాగా పెట్టి ఆ కొత్త ఆవకాయ తీసి పెద్ద బేసిన్లో కలిపి అన్నం ఇంత నూనె పోసి నూతి చప్టా మీద పిల్లలందరినీ చుట్టూ కూర్చోపెట్టి అమ్మ చేతిలో బేసిని పెట్టుకుని ఆ కొత్త ఊరగాయ ముద్దలు ఒక్కొక్కటి చేతిలో పెట్టినప్పుడు మళ్లీ తన వరకు వచ్చే లోపల తిన్న ఆవకాయ ముద్ద అన్నపు రుచి నీకు స్వర్గం ఉన్నది అని నువ్వు అనుకుంటే దాని సుఖం కూడా అంత ఉంటుందో లేదో నేను చెప్పలేను. అమ్మ చేతి అన్నము, అమ్మ చేతి అన్నమే. శంకరాచార్యులు వారికన్నా జ్ఞాని లోకంలో ఉన్నాడా? ఇప్పటి వరకు పుట్టలేదు శంకరుల తర్వాత. మళ్లీ పుట్టడం అంటూ జరిగితే శంకరాచార్యులు వారే పుట్టాలి. అటువంటి శంకర భగవత్పాదులు శివానందలహరి అని పేరు పెట్టారు. పేరు పెట్టారు శివ ఆనంద అని కలిపారు. అమ్మవారి మీద చెప్తే అప్పుడేమనాలి? జననీ సౌందర్యలహరి, లేకపోతే పార్వతీ సౌందర్యలహరి, శివానందలహరి అయితే అదేమవ్వాలి? పార్వతీ ఆనందలహరి అవ్వాలి. ఆయన అలా అనలేదు, సౌందర్యలహరి. సౌందర్యం ఏది? సౌందర్యము అన్న మాటకు అర్థం కేవలముగా ఈ కంటికి నదరగా కనపడ్డం సౌందర్యం కాదు. నా కంటికి నదరగా అనిపించింది, పక్క కంటికి అనిపించకపోవచ్చు, అది కాదు సౌందర్యం. మీరు ఈ కంటితో చూసినప్పుడు బాగున్నది అని ఇప్పుడు అన్నది ఇంకొక 30 ఏళ్ల తర్వాత అలా ఉంటుందని నమ్మకం లేదు.
అసలు ఇంకా మాట్లాడితే ఈ క్షణంలో ఉన్నది వచ్చే క్షణానికి అంత అందంగా ఉంటుందని నమ్మకం లేదు. ఎంతో అందగత్తే బాయిలర్ పేలిపోయి నీళ్లు పడిపోయి చూడలేని కురూపి అయిపోయింది నాకే తెలుసు. కాబట్టి లోకము మా కురు ధన జన యవ్వన గర్వం హరతి నిమిషత్కాల సర్వం అంటారు శంకర భగవత్పాదులు. ఒక క్షణం తినేస్తుంది వీటన్నిటినీ. కానీ ఏది సౌందర్యం అంటే ఆమె నిన్ను కన్న తర్వాత ఆమెకి 90 ఏళ్ళు వచ్చేది. ఆమె శరీరం అంతా ముడతలు పడిపోయి గాజు ముద్దలా అయిపోయి చర్మం పట్టుకుని ఇలా పైకెత్తితే స్థితిస్థాపక శక్తితో మళ్లీ వెనక్కి వెళ్లకుండా నిలబడేటట్టుగా అయిపోయి ఆమె శరీరాన్ని పైనుంచి కిందకి కత్తితో కోసేస్తే సోలడు నెత్తురు లేకపోని 4 ముద్దల అన్నం తినడం ఆవిడికి రాకపోని అయినా కూడా ఆమె మనసంలో పడుకుని చెప్పేటటువంటి మాట ఆమె కోరుకునేది వాడు అన్నం తిన్నాడే అంటుంది. రాత్రి 11 ఇంటికి కొడుకింటికి వస్తే కోడల్ని పిలిచి తల్లడిగేది ఏది అంటే వాడు అన్నం తిన్నాడా అడిగావమ్మా అంటుంది. పొద్దున్న కొడుకు వెళ్ళి తల్లి దగ్గర కూర్చుంటే ఎరా నాన్న రోజు రాత్రి 10 ఇంటికి వస్తున్నావు ఏమన్నా తిన్నావురా అని కడుపు ముట్టుకుంటుంది. లేదమ్మా నేను తినొచ్చాను అంటే రే అలా బయట అన్ని తింటుంటే ఆరోగ్యం పాడవుతుందిరా నాన్న వేళ పట్టుని ఇంటికి వచ్చి భోంచేయరా అంటుంది. మీరు చూడండి లోకంలో కొడుక్కి ఇష్టమైంది వండుతుందమ్మ పెడుతుంది వాడు మళ్ళీ మారు అడగలేదు అనుకోండి ఏం తెగులు ఇంత కష్టపడి ఉండే ఎందుకేస్తావు అందో ఏనన్నా బావులేదా ఏమన్నా తేడాయా ఇవాళ బాగా రాలేదా ఏమన్నా తప్పు చేశానా ఎంత బాధపడిపోతుందండి. ఏడు రెండో మాట వాడు వేసుకు తినలేదని నువ్వు తినలేదే ఏం తినొచ్చావా ఏమన్నా అని ముందందో ఎరా రెండో మాట వేసుకోలేదు బాగులేదా ఇవాళ అంటుంది. అది అమ్మ అంటే అందుకే అమ్మ సౌందర్య లహరి. ఆమె ఆఖరి ఊపిరి పర్యంతము ఎప్పుడూ నీకు క్షేమాన్నే కోరుతుంది. తల్లికి తండ్రికి ఉన్న చిన్న తేడా కారణం చేత తల్లికి పెద్ద స్థానం ఇచ్చారు. తండ్రి సమానుడు, నేను తక్కువ కాదని కాని తండ్రి పనికి మాలిన వాడని కాని తల్లితో సమానుడు కాదని కాని నేను ఎక్కడా మాట్లాడటం లేదని మీరు గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది. కానీ తల్లి తండ్రి కన్నా గొప్పది అన్న విషయం చెప్పడానికి నేను కించిత్ వెనకాడను, వేదమున నమ్మాను కాబట్టి. ఇందుచేత ఒక్కటే కారణం తీసుకుంది వేదం. తల్లి ఒక మాట అంటుంది లోకంలో, అది పురుషుడు అనడు. మనస్ఫూర్తిగా పురుషుడు కోరుకునేది కాదది. మనస్ఫూర్తిగా స్త్రీ ఏం కోరుకుంటుందంటే ఆయన చేతిలో వెళ్ళిపోవాలి. ఆవిడ ఉండగా వెళ్ళిపోవాలని ఏ పురుషుడు అనడు, ఆయన చేతిలో వెళ్ళిపోవాలంటుంది మొదటిది. రెండు, ఏదో ఉన్నన్నాళ్ళు సంతోషంగా ఉన్నాను అని కొడుక్కి 50 ఏళ్ళు వచ్చాయి, ఆవిడికి 75 ఏళ్ళు వచ్చాయి. 50 ఏళ్ళు వచ్చిన కొడుక్కి జ్వరం రాదండి, ఎప్పుడప్పుడు వస్తుంది. వాడిని హాస్పిటల్లో ఉంచారనుకోండి, ఆవిడ వెళ్ళి చూడలేక వచ్చిన వాళ్ళు నిజం చెప్పట్లేదేమోనని ఆవిడ నోటి వెంట ప్రయత్నం లేకుండా వచ్చే మాట ఏదో తెలుసా, ఎందుకు నాన్న ఈ భూమి మీద నేను నా ఆయుర్దాయం కూడా పోసుకుని నువ్వే బతకరా అంట. నా ఆయుర్దాయం కూడా పోసుకుని నువ్వు బతుకు అని ఆశీర్వచనం చేసేది సృష్టి ఎందు అమ్మ ఒక్కతే. నాన్న ఆ మాట అనలేడు, అలా అనడు తండ్రి. అది పురుష ప్రకృతి, అది శాస్త్రం ఒప్పుకుంటే నీకెందుకు నువ్వెందుకు గుండెలు బాదుకుంటావు. కాబట్టి అమ్మయే గొప్పది, ఇంకా అందులో సందేహం లేదు. తల్లి తండ్రి పక్కన కూర్చోబెడితే ఇద్దరికీ కలిపి నమస్కారం ఎందుకు చెప్పలేదు వేదం అంటే ఈ లక్షణములు పురుషుని ఎందు కష్టం. అసలు సృష్టి నిలబడడానికి శాస్త్రం అలాగే నిర్ణయం చేసింది, అది ఈశ్వర నిర్ణయం అంతే. కాబట్టి ఆమె సౌందర్య లహరి, ఆమె ఎప్పుడు నువ్వు అమ్మ పక్కకి వెళ్ళి కూర్చున్నా నీకు సంతోషం. అందం చేత సౌందర్యం కాదు అమ్మది, అమ్మ అన్న భావన చేత నీకు కలిగేటటువంటి సంతోషము చేత అమ్మ సౌందర్యం. నాగుపాం చాలా బాగుంటుంది పచ్చగడ్డిలో పడగ విప్పితే, చాలా బాగుందని నువ్వు వెళ్ళి ముట్టుకుంటావా, ముట్టుకోలేవు. 90 ఏళ్ళు రాని అమ్మకి ఒళ్ళు ముడతలు పడిపోని పళ్ళు ఊడిపోని అమ్మ అప్పుడు కూడా ఎవరిని తలుచుకుంటుందో తెలుసా, బిడ్డల్నే తలుచుకుంటుంది. ఆ బిడ్డల్ని తలుచుకుని పొంగిపోతుంటుంది. మా గోపాలకృష్ణ గారి తల్లి గారికి 96 సంవత్సరాలు. నాతో ఇవాళ కారులో మేము బయటికి వెళ్ళి వస్తున్నప్పుడు నాతో వారు మాట అన్నారు, గురుగారు మా అమ్మగారు మాట అంటూ ఉంటారండి, కలవరిస్తూ ఉంటారు, ఆవిడకి ఇప్పుడు సరిగ్గా స్పృహ లేదండి, ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఊరే ఉన్న బంగారం అంతా అమ్మేసి పిల్లలు పెళ్లిళ్ళు చేసేసానరా, పాప దగ్గరికి వెళ్లాలని ఉంది అంటే ఓ కూతురు, కూతురు దగ్గరికి వెళ్లాలని ఉంది, ఉత్తి చేతులతో కూతురింటికి ఎలా పెడతాను, ఓ బిస్కెట్ల ప్యాకెట్లు కొనాలంటే ఓ రూపాయి ఉండద్దు, ఆ రోజుల్లో మాటలన్నమాట, ఓ రూపాయి ఉండద్దు, ఓ రూపాయి ఇవ్వండి రా బిస్కెట్ల ప్యాకెట్ కొనుక్కుని పెడతాను కూతురు దగ్గరికి,
తొంభై ఆరు సంవత్సరముల వృద్ధు తనన్నం తిన్నానని తనకి గుర్తులేని వృద్ధు తన కూతుర్ని తలుచుకున్నప్పుడు మాత్రం ఓ రూపాయి ఎట్టి బిస్కెట్ల ప్యాకెట్ కొనుక్కుని వెళ్ళాలి ఆ స్థితిలో. అది అమ్మంటే అందుకు రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసింది వేదం. మాతృదేవోభవ అంది. అటువంటి అమ్మ ఆమె సౌందర్యము ఆమె బాహ్య సౌందర్యం కాదు భద్రతాభావము. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను సౌందర్యలహరి చెప్పేటప్పుడు చెప్తుంటావు మాట. నాకు ఆర్ఎన్బిలో వర్క్ ఇన్స్పెక్టర్ ఒకరు దేహబంధు. ఆ దేహబంధుతో ఉన్న రీచి ఆయన నన్ను ఒకసారి ఏదో తోట రోడ్డు వేస్తున్నారు అక్కడ ఏదో బాదంకాయలు అవి బాగా ఉంటాయి రాబోయే నువ్వులు సరదాగా వెళ్ళేదో పూట ఉంటుద్దాం అన్నాడంటే ఏదో ఊసిపోనమ్మ తోడికోడలు పుట్టికి వెళ్ళినట్టు నేను వెళ్ళాను. వెళితే అందులో ఒక పాపం కూలి చేసుకునే ఒక స్త్రీ బిడ్డని ప్రసవించి ఇంకా గట్టిగా 20 రోజులు అవలా కానీ రెక్కాడితే కానీ డొక్కాడదు. ఆమె రోడ్డు పక్కన ఉన్న చెట్టుకి ఓ పాత చీర కట్టి అందులో పసిపిల్లాన్ని పడుకోబెట్టింది. వాడు చక్కగా ముద్దులు మూట కడుతూ ఉన్నాడు వాడు. ఈమె రోడ్డు పని చేసుకుంటోంది. అటుగా కారులో ఎవరో వస్తూ ఇక్కడ రోడ్డు వేస్తున్నారని దూరంగా ఆపుకుని వాళ్ళు ఏదో తెచ్చుకున్న పళ్ళు అవి కోసుకుని తిన్నారు ఆ కాఫీ తాగారు. ఆవిడ ఇలా దగ్గరగా వచ్చింది. చాలా ఐశ్వర్యవంతురాలు, ఒంటి నిండా మంచి బంగారం అవి పెట్టుకుని ఉంది, చాలా సాధుశీల. ఆమె చీర ఇలా విప్పి ఆ పిల్లాన్ని చూసింది. వాడు చక్కగా ఉన్నాడు వాడు. ఆమెకి పిల్లలు లేరు. ఆమె ఈ పిల్లాన్ని తీసి ఎత్తుకుంది. ఆవిడ చూస్తోంది తల్లి, నవ్వింది ఆవిడ. ఎత్తుకుంది, ఎత్తుకుంటే వాడు క్యార్ 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 ఏడుస్తూనే ఉన్నాడు వాడు. ఆ రోడ్డు వేస్తూ ఒళ్ళంతా ధూళి పట్టి చెమటతో ఉండి కంపు కొడుతున్న ఒంటితో నల్లగా ఉన్నటువంటి అతని తల్లి, నేనంటే అలా అంటాను కానీ ఆ పిల్లవాడికి అలా ఉంటుందా? ఆమె వచ్చి దా అని ఎత్తుకుని అంది. అంతే వాడు నవ్వుతూ ఇలా అమ్మ వంక చూశాడు. అమ్మా సౌందర్యము, సౌందర్యము బాహ్య సౌందర్యం కాదు. వాడికేం తెలుసు మరి పసిపిల్లాడికి నువ్వు సౌందర్యం అందం అంటే? వాడికి తెలుసా అందం ఏమిటో? అందం పిల్లాడికి తెలిస్తే ఆవిడ ఒళ్ళు కూర్చోవడానికి సంతోషపడాలి వాడు. వాడు నల్లగా ఉందా, తారుతో ఉందా, దుమ్ముతో ఉందా కాదు, మా అమ్మ. వాడికి సౌందర్యం. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్య లహరి అన్నారు. అమ్మయే సౌందర్యము, అమ్మయే భద్రత, అమ్మయే రాశీభూతమైన ప్రేమ. అమ్మని మించిన దైవము లోకమునందు లేదు. అందుకే శంకర భగవత్పాదులు కూడా ఎవరు ప్రత్యక్ష దేవత కహ కా అంటే కేవలం మాతాహ తల్లి అన్నారు. అంత గొప్పది తల్లి. అందుకే దేహ సంబంధముల యందు నిన్ను ఎన్నడూ చెడగొట్టని దేది లోకంలో అమ్మయే. కుపుత్రోజాయే తత్కచితపి కుమాతాన భవతి అంటారు శంకర భగవత్పాదులు. చెడ్డ కొడుకులు లోకంలో ఉన్నారేమో, చెడ్డ అమ్మ మాత్రం లోకంలో ఉండదు. అమ్మ అమ్మయే. కాబట్టి మాతృదేవో భవ, అమ్మ వలన చెడిపోయిన కొడుకన్నవాడు లోకమునందుండడు. అమ్మ యొక్క గుణగణములు నువ్వు విచారణ చెయ్యవచ్చా? నీకు అధికారము లేదు. ఒక కొడుకు అనిపించుకున్న వాడికి ఉండవలసిన మొట్టమొదటి యోగ్యత ఏమిటో తెలుసా? తల్లిని కాని తండ్రిని కాని గుణదోష విచారణ చెయ్యరాదు. చంద్రశేఖర భారతీ దగ్గరికి వెళ్ళి మహానుభావుడు శృంగగిరి పీఠాధిపత్యం వహించారు, జీవన్ముక్తులు. వారి దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి అన్నాడు, నేను మా తండ్రి గారిని బాగా చూస్తాను కానీ మా తండ్రి గారికి నా మీద ప్రేమ లేదన్నాడు. నీ తండ్రి గారికి ప్రేమ ఉందో లేదో నీకు అనవసరం. నీ ధర్మం నీ తండ్రి గారిని గౌరవించడం అంతే. కుమారుడన్న మాటకు అర్థం అంటే నీ తండ్రి మీద మాట్లాడే అధికారం నీకు లేదు, అవతల బావు అన్నారంతే. కాబట్టి తల్లి నీ చెడుగుకి నీ పతనానికి ఎన్నడూ కారణము కానిది. అథవా నీ ఉన్నతి కొరకు నిరంతరము ఊపిరున్నంత కాలము పాకులాడునది. అందుకే మీరు లోక సృష్టిలో విచిత్రం చూడండి. సనాతన ధర్మంలో భార్యకి పరదైవం ఎవరు? భర్త. భర్తకి శాంతి స్థానం ఎవరు? భార్య. భార్య చనిపోతే భర్త తలకరువి పెట్టడు. ఎందుకు పెట్టడో తెలుసా? ఎందుకు శాస్త్రం పెట్టద్దందో తెలుసా? ఒకటే కారణం, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ క్రుకర ధనంజయ దేవదత్తములని 10 వాయువులు ఆశ్రయించి ఉంటాయి శరీరాన్ని. ఇప్పుడు నేను వాటన్నిటి గురించి వ్యాఖ్యానం ఏం చెప్తాను గాని, వ్యానం అని ఒక వాయువు ఉంటుంది. అది పాడుపడిపోయిన స్థలం మీద ఇది ఫలానా వారికి చెందినది అని బోర్డు పెట్టుకున్నట్టే ఇంకా ఈ శరీరాన్ని వదిలిపెట్టకుండా అంటి పెట్టుకుని ఉంటుంది వ్యానం. అందుకే జీవుడు ఇంకా తిరుగుతూ ఉంటాడు. ఆ వ్యానము వదిలిపెట్టాలి. వ్యానము దేనికి వదిలిపెడుతుందంటే కొడుకు వచ్చి హోమం చేస్తాడు. కొడుకు శవం దగ్గరికి వచ్చి కూర్చుని, పిచ్చమ్మా ఇంకా వదిలిపెట్టేసేయమ్మా ఈ శరీరాన్ని,
పెద్దదైపోయింది కదా, ఈ శరీరం ఇక పనికిరాదు కదా, నువ్వు ఇందులో ఉండి బాధపడుతుంటే చూడలేకపోతున్నానమ్మా, నువ్వు ఉన్నత లోకాలకు వెళ్ళమ్మా, ఏటి సూతకం పట్టి ఏడాది పాటు నీ ఉన్నతి గతుల కొరకు నేను పుణ్యకార్యాలు చేస్తాను అమ్మా, నువ్వు విడిచిపెట్టేయమ్మా అని అడుగుతాడు. కొడుకు మాట వదిలిపెట్టేస్తా, అందుకే కొడుకు చేస్తాడు. కొడుకు మాట అంత్యష్టి ఎందు కూడా అంత గొప్పదై కూర్చుంది. అది కడుపున పుట్టిన బిడ్డల మీద తల్లిదండ్రులకు ఉండే వ్యామోహం. అటువంటిది తల్లి, అందుకే నా తల్లిని పతనమునకు కారణమని నువ్వంటే నీకన్నా దుష్టుడైన కొడుకు లోకంలో లేడు. మా అమ్మగారండి అని నువ్వు నోరు చప్పరించకూడదు. నీ అమ్మగారి యొక్క ఏ విషయంలో విచారణ చేయడానికి నువ్వు అధికారివి కావసం. ఆవిడ ఎప్పుడూ పరదేవత. పరదేవత గురించి విచారణ చేయడానికి నీకేం తెలుసని, నీ బుద్ధికి అందుతుందా పరదేవత? అమ్మ కూడా అంతే. అమ్మ నీ బుద్ధికి అందేది కాదు, ఆమె పరదేవత, కారుణ్యమూర్తి. కాబట్టి ఏం చెయ్యాలని అడిగింది శాస్త్రం. నిరంతర నమస్కారమే. అమ్మకి నమస్కారం ప్రేమతో ఎవడు చేశాడో వాడు ఏడు మాటలు ఆ రోజు కాశీ పట్టణాన్ని దర్శనం చేశాడని వేసేస్తారు, మూడు మాటలు భూప్రదక్షిణం చేశాడని వేసేస్తారు. కారణమేమి, ఆ భక్తితో వాడు తల్లికి చేసిన నమస్కారము పరదేవతకు అందింది కాబట్టి పరదేవతకు భక్తితో చేసిన నమస్కారం వలన కలిగిన ప్రయోజనము లౌకికముగా తీర్థయాత్ర ఫలితంగా మార్చి చెప్పినప్పుడు దాని ఫలితం అంతే. అది తల్లి యొక్క స్థానం. ఎప్పుడు నీ అభ్యున్నతి గురించి మాట్లాడుతూ ఉంటుంది లోకం తప్ప, మా నాన్నగారి కోణంలో మా అమ్మ, మా అమ్మ కోణంలో మా నాన్నగారు, నీకు అనవసరం. అందుకే మనం మాట్లాడితే ఎప్పుడైనా ఇది ఎక్కడ ప్రారంభమో తెలుసండి, వ్యవస్థ పార్వతీ పరమేశ్వరుల యందు ప్రారంభం. అందుకే శంకరాచార్యులు వారు ఆద్య కుటుంబిని అంటారు, మొదటి కుటుంబం వాళ్ళది పార్వతీ పరమేశ్వరుల్ది. మన్మధుడు బాణం వేస్తే శివుడు లొంగలా, ఎవరు పట్టుకున్నారు అప్పుడు పుష్ప బాణాలును చెరుకు విల్లు? పరదేవత పట్టుకుంది, అమ్మవారు పట్టుకుంది, అవే బాణాలు పట్టుకుని అవే ధనస్సు ఆవిడ పట్టుకుంది. పట్టుకుంటే ఇప్పుడు శివుడు ఏం చేశాడు, పరవశించిపోయి వచ్చి ఆవిడ మెడలో తాళి కట్టాడు. మన్మథ బాణం వేస్తే మన్మథుణ్ణి కాల్చిన వాడు, పరదేవత బాణం వేస్తే మాత్రం వచ్చి కూర్చుని ఆవిడ మెడలో తాళి కట్టాడు. ఇప్పుడు ఆవిడ మెడలో తాళి కట్టిన పరమశివుని యొక్క మనస్సు రంజింప చేయగలిగినది ఆమె. నీకు తల్లి, ఆమె పరమశివుణ్ణి రంజింప చేసింది కాబట్టి నువ్వు వచ్చావు. అందుకే ఆమె శివకామ సుందరి. చిదంబరంలో అమ్మవారిని శివకామ సుందరి అంటారు. కారణమేమి, ఆమె శివుని యొక్క కామమును ఉద్దీపనం చేసి ఆయన్ని సంతోషపెడుతుంది. కాబట్టి నువ్వు నేను పుట్టాం, ఈ లోకం పుట్టింది నీకు నాకు. కొడుకు తల్లిని మా అమ్మగారు, ఇంత అసలు ఈ మాట నేను వాడకూడదు కానీ అర్థం అవడానికి అంటున్నాను, మా అమ్మగారు మా నాన్నగారిని సంతోషపెట్టిన వ్యక్తి, నాకు ఆమె పరదేవత. అదే స్త్రీ ఒకరి యొక్క పాలు పొంగించగలిగిన అగ్ని, అదే స్త్రీ పొంగుతున్న పాలు వెనక్కి వెళ్ళిపోయేటట్టుగా చేయగలిగిన నీరు. కొడుక్కి నీరు, భర్తకి అగ్ని, ఆమెయే భర్త విషయం, భర్త యొక్క స్పర్శకి అగ్నిహోత్రమై పాలు పొంగించినట్టు పొంగిస్తుంది. ఎందుకని, సృష్టి యందు ఆనందము లక్షణమై ఉండకపోతే సత్సంతానము కలగదు. రామాయణం బాలకాండలో చెప్తారు వాల్మీకి మహర్షి, ప్రహృష్ట మనస్సుతో కలవాలి భార్యాభర్తలు. కాబట్టి పొంగించగలిగిన లక్షణం ఆమెదై ఉంటుంది శివకామ సుందరి. నీకు నాకు అఖిలాండేశ్వరి, ఆమె తిరుమణకోయిల్ అంటారు జంబుకేశ్వరం, అఖిలాండేశ్వరి మనందరికీ తల్లి. కొడుకు కొడుకుగా నిలబడాలి తప్ప కొడుకు చూడవలసినది అమ్మతనమే కాని ఆడతనం కాదు, భర్త చూడవలసింది ఆడతనమే కానీ అమ్మతనం కాదు. అందుకే ఆమె తన పిల్లలకి అమ్మ, ఆయన భర్తకి కామోద్దీపనం చెయ్యగలిగిన సుందరి. రెండు స్థానములు ఏకకాలమునందు పోషించి, ఒకసారి అగ్నిహోత్రమై ఒకసారి నీళ్లై, ఒకరి విషయంలో పాలు పొంగించి ఒకరి విషయంలో పాలు వెనక్కెళ్లేటట్టు చేసి పురుషుణ్ణి నిలబెట్టగలిగిన శక్తి ఆమెదే. అందుకే తేలిక మార్గం ఏమిటి, కామం నుంచి విడుదల పొందడానికి అమ్మా అంటే చాలు. ఓ నా తల్లి కామాక్షే ఇలా కూర్చుంది వచ్చిన ఎదురుకుండా, మా అమ్మ కంచి నుంచి వచ్చిన ఎదురుగుండా కూర్చుంది, ఇవాళ ఓయ్ పిల్లాడు ఇవాళ ఉపన్యాసం చెప్తున్నాడు ఏం చెప్తాడో చూస్తా అనుగ్రహిస్తావండి పలికిస్తాని కూర్చుంది మా అమ్మ కామాక్షని నేను భావన చేసి అమ్మా అన్నాను అనుకోండి, ఆ పాల మీద నీళ్ళు ఆవిడ, అదే చూడకూడని చూపు చూశాడు అనుకోండి అగ్ని, ఆ చూపులో తేడా వచ్చిందో పురుషుడికి పతనం అయిపోతాడు. చూడకూడని చూపు చూస్తే 10 తలలున్న రావణుడికి 10 తలలు తెగిపోయి, కోతి ముఖం ఉన్నవాడు పైనుంచి కిందకి చూడవలసిన చూపు చూస్తే భవిష్యత్ బ్రహ్మ అయ్యాడు, అందుకు సుందరుడు అయ్యాడు ఆయన, సుందరకాండ అయ్యాడు.
ముఖాన్ని బట్టి సౌందర్యం కాదు, ఆంతరమును బట్టి సౌందర్యం. అది సుందరకాండ. అది స్త్రీ యొక్క వైభవం. దాన్ని పట్టుకుంది ఈ జాతి, పట్టుకుని కీర్తించి స్తోత్రం చేసింది. అందుకని మాతృదేవో భవ, యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః అని మార్కండేయుడు రెండు చేతులెత్తి సప్తచేతులకు నమస్కారం చేశాడు. అది కారణం. తండ్రి మహోన్నతుడు. ఎందుచేత మహోన్నతుడు అని అడిగింది. శాస్త్రం కారణం చెప్పింది. నీకు తండ్రి ఎందుచేత పూజనీయుడు? తండ్రి సాక్షాత్ పరదేవత కాడు, కాని ఎందుచేత తండ్రి అంత గౌరవనీయుడు, అంత పూజనీయుడు అయ్యాడు అంటే, ఆయన గురించి చెప్తూ ఒక మాట అంది, ఆయన పూజనీయుడైన గురువు. శంకర భగవత్పాదులు ప్రశ్నోత్తర రత్నమాలిక చేస్తూ అంటారు, ఎవరు ఆదరణీయమైనటువంటి వ్యక్తి ఈ లోకంలో, నిరంతరము పూజింపబడవలసిన వాడెవరు అంటే, తాత, సంస్కృతంలో తాత అంటే తండ్రి, తండ్రియే. ఎందుచేత అంటే తండ్రి ఎందు ఎప్పుడూ ఒక లక్షణం ఉంటుంది, తల్లి ఎందు ఎప్పుడూ ఒక లక్షణం ఉంటుంది. దీన్ని వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్పారు. వ్యసనేషు మనుష్యాణం భృషం భవతి దుఃఖిత, ఉత్సవేషు సర్వేషు పితేవ పరితుష్యతి. తండ్రిది సుఖమును కొడుకు పొందితే తాను పొందినంత సంతోషాన్ని పొందేస్తాడు. తను ఏదో మధ్యతరగతి కుటుంబీకుడు, తను కష్టపడి ఉద్యోగం చేసుకుంటున్నాడు. అప్పటికి పాతికేళ్లు ఉద్యోగం చేసి దాచిపెట్టుకున్న ప్రావిడెంట్ ఫండ్ సొమ్ము ఏదో కొద్ది లక్షలుంది. కొడుకు అంటాడు, నాన్నగారు నాన్నగారు నన్ను ఎంఎస్కి అమెరికా పంపించారా, మీకు బ్రహ్మరథం పట్టేస్తాను నాన్నగారు, 2 సంవత్సరాలు, ఆ తర్వాత ఇక మీరు చూసుకోక్కర్లేదు, మిమ్మల్ని ఏసీ ఇంట్లో కూర్చోబెడతాను, నన్ను నమ్మండి నాన్నగారండి, నన్ను పంపించండి అంటాడు. పిచ్చి తండ్రి ఉద్యోగానికి వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టి వచ్చిన ప్రావిడెంట్ ఫండ్ అంతా పెట్టి కొడుకుని ఎంఎస్ చదువుకోమని అమెరికా పంపించాడు. వాడు 2 ఏళ్ళయింది అమెరికా వెళ్ళి, నాన్నగారండి ఎంఎస్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యానండి, ఇక్కడే కంపెనీలో ఉద్యోగం వచ్చింది, నా జీతం ఎంతో తెలుసా నాన్నగారు, ఇప్పుడు నెలకి ఇండియన్ కరెన్సీలో 2 లక్షల రూపాయలు అని, కొత్త ఉద్యోగం కదా నాన్నగారు, నేను వెనక్కి రాకూడదు అప్పుడే, నాన్నగారండి నేను కారు కొనుక్కున్నానండి అంటాడు. అన్ని ఆఖరికి ప్రావిడెంట్ ఫండ్ కూడా ఇచ్చి పంపించేసిన తండ్రి పెంకుటింట్లో కాపరం ఉంటూ రోహిణీ కార్తెలో కొడుకు కారు కొనుక్కున్నానని ఉత్తరం రాస్తే ఉత్తరీయం తీసి తల మీద వేసుకుని ఆ ఎండలో ఎదురింటికి వెళ్లి తలుపు కొట్టి, మా అబ్బాయి కారు కొనుక్కున్నట్టండి, అమెరికాలో ప్రయోజకుడు అయ్యారని ఆ కార్డు ఎన్ని మాటలు చదివి మురిసిపోతాడు. పితేవ పరితుష్యతి, కొడుకు యొక్క వృద్ధి చూసి తాను పొందనివన్నీ కొడుకులో చూసుకుని వాడు పొందాడని పొంగిపోతాడు. లోకంలో తాను పొందనిది ఇంకొకడు పొందుతుంటే అసూయ కలుగుతుంది. అరే నేను ఇది పొందలేదు, రావాడు పొందుతున్నాడు. తను పొందనివన్నీ కొడుక్కి ఇచ్చి కొడుకు పొందితే వాడు పొందాడు. నేను పొందానా పొందలేదా ఇక చూడ తండ్రి ఎంత సంతోషమో, తనవన్నీ పోయినా కూడా ఆనందమే. తనకేముంది, తనిక్కాడా ఏసీ కారు, తను ఉన్నాడా ఏసీ ఇంట్లో, ఇప్పుడు తను అయ్యాడా ఎంఎస్, తనదా అంత పెద్ద ఉద్యోగం, అక్కర్లేదు. మా అబ్బాయి అండి ఎంత పొంగిపోతాడో, అది తండ్రి అంటే. అందులో కించిత్ స్వార్థం ఉండదు. నువ్వు పెద్ద అంచు పంచ పట్టుకొచ్చి పెట్టాలన్న కోరిక ఉండదు. నాన్నగారండి నాన్నగారండి మీరు మాస్టర్ బెడ్రూమ్ లో పడుకోండి అని అడగాలన్న కోరిక ఉండదు. నాన్నగారండి నాన్నగారండి మీకు బంగారం గొలుసు చేయిస్తానండి అన కొడుకు అనలేదన్న బెంగ ఉండదు. ఉన్న ఒక్క కోరిక ఏమిటంటే వీడు ఇంకా వృద్ధిలోకి రావాలి, ఇంకా సుఖపడాలి, ఇంకా ఆనందంగా ఉండాలి. ఇది పితేవ పరితుష్యతి. వాల్మీకి మహర్షి అక్కడ పట్టుకున్నారు తల్లిదండ్రుల యొక్క లక్షణాన్ని. వేదోపబృంహణం కదండి రామాయణం. రామాయణం చెప్పడం అంటే వాల్మీకి మహర్షే వేదం యొక్క అర్థాన్నంతటిని చెప్పాలి. అందుకని వ్యసనీషు మనుష్యాణం భృషం భవతి దుఃఖిత, ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి. ఉత్సవేషు చ సర్వేషు అంటే తనకి అవక్కర్లేదే ఉత్సవాలు, అంటే తను పొందక్కర్లేదు భోగాలు, కొడుకు పొందితే తాను పొందేశాడు. అంత ఆనంద పడిపోతాడు తండ్రి. నా జీతం ఇంత అని నాన్నగారికి చెప్తే నాన్నగారు అడుగుతారేమో అనుకున్న కొడుకు కన్న మూర్ఖుడు ఈ ప్రపంచంలో వేరొకడు ఉండడు. మరి నా అదృష్టమో దురదృష్టమో కానీ నా జీవితంలో ఇప్పటి వరకు తండ్రిని అలా మోసం చేసిన కొడుకులు నా దృష్టిలోకి రాలేదు. మరి అది నా భాగ్య విశేషమేమో నాకు తెలియదు. తండ్రిని పరమ పూజనీయుడిగా చూసి తండ్రిని ఎంతో సంతోషపెట్టినటువంటి కొడుకులు తెలుసు తప్ప, తండ్రి హృదయాన్ని ఖేద పెట్టి తండ్రిని మోసం చేసి బాధ పెట్టిన కొడుకుల్ని ఏమో నా భాగ్య విశేషమేమో నాకు తెలియదు, నేను చూడలేదు. అందరూ తండ్రిని గుడికెట్టి పూజించిన వాళ్లే, అంత గౌరవించిన వాళ్లే నాకు తెలుసు, నా పరిచయం ఉన్నంత వరకు.
అంతటి మహానుభావులని నేను అనవలసి ఉంటుంది. అంత గౌరవించిన వాళ్లే నాకు తెలుసు. నేను నిన్న బెంగళూరులో పెళ్లికెళ్తే కూడా ఒక వ్యక్తి నా పక్కకు వచ్చి కూర్చుని అన్నాడు, నేను ఏమండి ఈయన కాళ్ళు కడుపులు పట్టుకుని మా నాన్నగారు 108 కీర్తనలు రాశారండి విఘ్నేశ్వరుడి మీద, వారిని పట్టుకుంటే వారు తప్పకుండా నేను పుస్తకం వేయిస్తానని వేయించారండి, మీరు రారేమో అని చెప్పి బెంగ పెట్టుకున్నానండి, నిన్న రాత్రి వచ్చానంటే ఫ్లైట్ లేట్ అయిందా రాలేదు నేను, అంటే గురువుగారు మీకు ఈ పుస్తకం ఇవ్వాలి మీరు చదివి మా నాన్నగారు ఒక్క కీర్తన బాగా రాశారంటే చాలండి నేను పొంగిపోతానండి, ఒక్కసారి చూడరాండి ఒక్కసారి చూడరాండి అంటే నేను ఆ పుస్తకం ఇలా తిప్పి బాగుందయ్యా చాలా బాగా రాశారు మీ నాన్నగారు అన్నాను. అంటే ఎంత పొంగిపోయాడో, గబగబా ఉత్తరయం తీసి కళ్ళు చూడు చేసుకుని, మా నాన్నగారండి మహానుభావుడండి, ఆయనకి స్వార్థం లేదండి, ఎంత మందికి ఉపకారం చేశారోనండి, ఆయన ఖాళీ ఉంటే చాలండి భగవంతుడి మీద కీర్తనలు రాసేవారండి, నాకు రాదండి కానీ మా నాన్నగారి పుస్తకాలు వేసుకుంటున్నానండి, వాళ్ళని వీళ్ళని పట్టుకుని నాకంత స్తోమత లేదండి అని చెప్తుంటే, నేను నిజంగా ఆ పిల్లాడికి తండ్రి మీద ఉన్న ప్రేమకి పొంగిపోతే మా నాన్నగారు బతికున్న కాలంలో పాడిన పాటల క్యాసెట్ అండి అని నాకు ఒకటి ఇచ్చాడు. నేను పుసుక్కున మాట అన్నా, ఏమయ్యా క్యాసెట్ ఇచ్చావు బాగుంది, ఇప్పుడు అన్ని సీడీ ప్లేయర్లే కదా, నా దగ్గరే లేదు టేప్ రికార్డరు, ఇప్పుడు ఎవరిని అడిగి నేను ఇది విన్నాను అన్నాను. అంటే అతను చాలా చిన్న బుచ్చుకుని, నాకు సీడీలుగా మార్చగలిగినంత స్తోమత లేదండి అందుకే నా క్యాసెట్లే ఇస్తున్నాను, ఏమండి మీరు కోరితే మీ శిష్యుల్లో ఎవరో ఒకళ్ళు టేప్ రికార్డర్ ఇవ్వరా మీరు వినలేరా అన్నాడు. ఏమయ్యా నేను అవసరమైతే ఊరు వాడ వెతికి కొనుక్కుని వింటా నీ తండ్రి ప్రేమకి, ఈ ఆ క్యాసెట్ అని పట్టుకెళ్ళే ఇప్పటికీ ఉంది నా పెట్లో, అది ఎందుకు పెట్టుకున్నానంటే నేను విన్నానా వినలేదా పక్కన వదిలేయండి, నేను ఆ పిల్లాడికి తండ్రి మీద ప్రేమకి మురిసిపోయాను. కాబట్టి నా జీవితంలో నా అదృష్టం నాకు అందరూ తండ్రిని గౌరవించిన కొడుకులే నాకు తెలుసు. కాబట్టి తండ్రిని నీచంగా చూసిన వాళ్ళు తండ్రి పట్ల కృతజ్ఞంగా ఉన్నవాళ్ళు నా అదృష్టం నాకంట పడలేదు. ఒకవేళ వాడు నా కంట పడినా నా ముందు నిలబడడం. ఇతేవ పరితుష్యతి అమ్మెవరు అన్న మాటకి వాల్మీకి మహర్షి అక్కడ చెప్పారు, భృశం భవతి దుఃఖిత అన్నారు. ఎప్పుడూ ఏడుస్తూ ఉండేది ఎవరో ఆవిడమ్మ. అదేమిటి అంటే కొడుకు వృద్ధిలోకి వస్తే ఏడుస్తుందో, మరి ఇప్పటిదాకా మీరు అమ్మ గొప్పదన్నారు కదండి, ఇది ఎక్కడ ఉపన్యాసం అనుకోకండి. అమ్మ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా, ఇప్పుడు సుఖపడుతున్నాడని సంతోషపడే మనిషి కాదు ఆవిడే. పిల్లాడికి 40 వచ్చాయి, ఆవిడికి 70 వచ్చాయి, ఆ కోటేశ్వరరావు అన్నవాడు ఎవరో వచ్చాడు ఏదో ఉపన్యాసం చెప్తాడంటే ఎవరైనా ఒకసారి తీసుకెళ్ళరా అన్నారు ఆవిడ. అంటే తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. కూర్చోబెడితే ఎప్పుడండి, ఎప్పుడో 40 క్రితం పుట్టిన పిల్లాడు కదా వాడు, ఎక్కడో అక్కడ ఒక ఆవిడ కనపడి, ఏమమ్మా మీరు బలానా కదా అంటే, మీరు బలానా కదా అని గుర్తుపట్టింది. గుర్తుపట్టి ఏమండో గుర్తొచ్చింది, మీరు కాకినాడలో ఉండేవారు, ఓ రోజున మీరు బియ్యం ఏరుతుంటే మన ఇద్దరం మాట్లాడుకుంటే మీ పిల్లాడు పాకుతూ పాకుతూ వెళ్లి పక్కనున్న నూతిలో పడిపోయాడు, ఆ పిల్లాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు అంది. అంటే ఈ తల్లి వాడే 40 వచ్చి ఇప్పుడు పెద్ద కోటీశ్వరుడై పెద్ద ఫ్యాక్టరీ పెట్టి ప్రపంచమంతా మన్నన చేయబడినటువంటి వ్యక్తి, ఈవిడ వెంటనే పమిటి కొగ్గు తీసి కళ్ళజోడు తీసి కళ్ళొత్తుకుని, అవునమ్మా ఆ రోజు నేను ఏదో మాటల్లో పడిపోయి మీతోనూ ఆ పిల్లాన్ని చూడలేదు, వాడు వెళ్లి నూతిలో పడిపోయాడు, నిజమైన అదృష్టం కొద్దీ దక్కాడు కానీ ఏమైపోనో అని ఇప్పుడు కళ్ళమని నీళ్ళెట్టుకుంటుంది. ఎందుకు, ఎప్పుడో పడిపోయాడు వాడు, ఇప్పుడు 40 వచ్చాయి సుఖంగా ఉన్నాడు, వాడే నిన్ను కారులో తీసుకొచ్చి దింపాడు సరిపోదా, అప్పుడు ఎప్పుడో ఆవిడ బియ్యం ఏరుకుంటూ మాటల్లో ఉండగా వాడు పడిపోయాడు, ఇప్పుడు ఏడుస్తూ ఉంటుంది ఆవిడ. కొడుకుకి ఎప్పుడో కలిగిన కష్టానికి కూడా ఇప్పుడు కూడా ఏడవగలిగినది ఎవరో ఆవిడమ్మ. వృషం భవతి దుఃఖిత ఉత్సమేషు సర్వేషు పితేవ పరితుష్యతి. తను పొందకపోయినా తనన్నీ పోగొట్టుకున్నా కొడుకు పొందిన దాన్ని చూసి పొంగిపోయిన వాడెవరో వాడు తండ్రి. వాడు తండ్రి అంటే తండ్రి ఎలా ఉంటారు కాదు, ప్రతి తండ్రికి లక్షణం అదే. లేకపోతే నాకెందరో తండ్రులు తెలుసు, వెళ్లి డాక్టర్ గారి దగ్గర టెస్ట్ చేయించుకుని వైద్యం చేయించుకుంటే ఆ డాక్టర్ గారికి 150 రూపాయలు, టెస్ట్ చేయించుకోవడానికి 500 రూపాయలు, టాబ్లెట్ కొనుక్కోవడానికి డబ్బులు అవుతాయని మెడికల్ షాప్ వెళ్లి టాబ్లెట్ కొనుక్కుని వేసుకుని డబ్బు దాచి కొడుకుని ఇంజనీర్లను చదివిస్తున్న తండ్రులు ఎందరో నాకు తెలుసు. అది తండ్రి అలా దాసని వాడైతే కొడుకు ఏమైపోతాడు రేపు పొద్దున్న. కాబట్టి పితేవ పరితుష్యతి, అందుకే శాస్త్రం అంది మిగిలిన సంబంధములు ఏ ఉన్నాయో వాటితో నీకు సంఘర్షణ కలిగితే తండ్రి మాటని తల్లి మాటని ఆదరవాక్యముగా స్వీకరించు, వారి పరిణితి నీకు అనవసరం అని చెప్పింది. మా నాన్నగారు ఏం చదువుకున్నారని నాకు చెప్తారంటే నువ్వు అనకూడదు, నీకు నాన్నగారైన కారణం చేత కొడుకైన నీ యొక్క క్షేమము గురించి చెప్పగలిగిన పరిణితి తనంత తాను ఆయనకు వచ్చేస్తుంది కాబట్టి ఆయన చెప్పగలరు. నీకు తల్లైన కారణము చేత
ఆమె నిరంతరము నీ గురించి ఏడవగలదు, నీ క్షేమము గురించి ప్రార్థించగలదు. కాబట్టి తల్లి ఎందు తండ్రి ఎందు దోషము పట్టవద్దు. తల్లి తండ్రి నిన్నేదో అడుగుతారని నువ్వు బెంగ పెట్టుకోవద్దు. తల్లికి తండ్రికి నువ్వు నమస్కారం చేస్తే తల్లిని తండ్రికి నువ్వు చేయగలిగిన సత్కారం ఒక్కటే, నోరార అమ్మా అని పిలిస్తే, నోరార నాన్నగారండి అని పిలిస్తే చాలు. నేను ఇప్పుడు ఉపన్యాసానికి వస్తుంటే ఎవరో నా దగ్గరికి వచ్చి అన్నారు, మీ కాకినాడ ఊళ్ళో బలానా డాక్టర్ గారికి అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చామండి, బియ్యం ఉందామని. ఆ డాక్టర్ గారికి అన్నగారు ఉన్నారు, డాక్టర్ ఐవి రావు గారు అని. ఇప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ చేస్తున్నారు, నాకు తెలుసు వ్యక్తిగతంగా. ఆయనంత బిజీయెస్ట్ ఫిజీషియన్ ఆంధ్రప్రదేశ్ లో కాదు ఇండియాలో ఉంటాడని నేను అనుకోను.